హైదరాబాద్ లో ఆధునిక హంగులతో నిర్మించి తరబెట్టిన చేపల మార్కెట్ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. చేపల ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించడంతో పాటు మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల సత్ఫలితాలు ఇవ్వడం లేదు. హైదరాబాద్ లో నిజాం కాలం నాటి పురాతన బేగం బజార్ చేపల మార్కెట్ ఆధునికీకరణ పనులు నత్తనడకనే సాగుతున్నాయి. పరిశుభ్రమైన ఆరోగ్యకర వాతావరణంలో చేపలు విక్రయించాలన్న లక్ష్యంతో 5 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న మార్కెట్ పనుల్లో జాప్యంపై మత్స్యకారులు, వర్తకుల్లో నిరసన వ్యక్తమవుతోంది. హైదరాబాద్ నడిబొడ్డున ఉండే బేగం బజార్లో నూతనంగా నిర్మిస్తున్న మోడల్ చేపల మార్కెట్ నిర్మాణ పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. ప్రైవేటు కార్పొరేట్ హంగులు, పరిశుభ్రమైన ఆరోగ్యకర వాతావరణంలో చేపల విక్రయాలు జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2 ఏళ్ల క్రితం 5 కోట్ల రూపాయల వ్యయంతో చేపల మార్కెట్ నిర్మాణానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకుస్థాపన చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా జీహెచ్ఎంసీ, మత్స్యశాఖ పర్యవేక్షణ లేకపోవడంతో పనుల్లో జాప్యం నెలకొంది. పనులు సకాలంలో పూర్తి చేయాల్సిన గుత్తేదారు కాలయాపన చేస్తుండటంపై మత్స్యకారులు, వర్తకుల్లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. చేపల మార్కెట్లో దుర్గంధం, మురుగునీరు చేరి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్ ఇది చాలా పాత మార్కెట్, దీనికి డెవలప్మెంట్ చేయాలా, మంచి నీడ్ చేయాలా. ఇక్కడ వస్తే చాలా ఇట్లా అంతా బురద బురద ఉంటుంది, మంచిగా అనిపించేది. రాని ఇలా మంచి డెవలప్మెంట్ చేయాలా, మంచి వాసన వస్తుంది. ఇలా మంచి నీడ్ చేయాలా, డెవలప్మెంట్ చేయాలా. దీనికి చేప దీనికి బుద్ధి కాదు, ఇట్లా వాసన వస్తుంది. ఇక ఇంటికి తీసుకుపోతారని అట్లా నీట్ ఉంటుంది చేసుకోవచ్చు. ఇక్కడ చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు చాలా సమస్యలతో ఇట్లనే ఉంది. నేను 30-40 ఇయర్స్ తో చూస్తున్నా, ఇట్లనే ఉంది. గవర్నమెంట్ ఇలా డెవలప్మెంట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇళ్ళకు ఒక మంచి నీట్గా చేసి ఇస్తే ఇట్లా నిజాం కాలంలో ఏర్పాటు చేసిన బేగం బజార్ చేపల మార్కెట్కు 100 సంవత్సరాలకు పైగా సుదీర్ఘ చరిత్ర ఉంది. ఎన్నో కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా చేపల వేట, అమ్మకాలు, కటింగ్, ఇతర అంశాలపై ఆధారపడి జీవిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న వర్షాభావం, కరవు పరిస్థితుల వల్ల జలాశయాలు, చెరువులు, కుంటలు నిండలేదు. ఫలితంగా చేపల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. వ్యాపారులు తగ్గిపోయి మత్స్యకారులు, వర్తకుల ఆదాయాలు కూడా పడిపోయాయని గంగపుత్రుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మేము పుట్టిందిల్లేనే బెస్సోళ్ళమే, మేము చేపలోళ్ళమే. ఇప్పుడు చేపలు వస్తలేవు, మాకు చేపలు అసలు దొరుకుతలేవు. ఈడ అసలు ఏమన్నా తెచ్చుకోవాలంటే మస్తు పిరమైపోయింది మాకు. ఇప్పుడు బయట ఎక్కడ ఈడలేదు, బయట వర్షాలు లేవు, మాకు చేపలు అసలు మార్కెట్లో చేపలే దొరుకుతలేవు. మాకు నీట్నెస్ అంటే ఇక మాకు ఉండదు మార్కెట్. ఇట్లా ఇక మార్కెట్ కడితే, జల్లి కడితే మేము ఏమైనా చేసుకోవచ్చు, అది అవుతుంది కదా. ఇక ఇట్లా ఉంటా అంటే ఇక మార్కెట్ ఉన్నదే అట్లా మాకు. మళ్ళీ మాది కూడా ప్లస్ లేదు. ఇక మేము అందరం చేసుకున్నది గరీబ్ వాళ్ళం ఇల్లనే. ఇక మేము తినాలంటే 100-200 ఇది సంపాదించుకొని పోవాలి, ఇంటి తినాలి. కన్సెషన్ అయ్యి 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఏమైనా జల్లి చేసుకుంటే మేము ఏమన్నా చేసుకోవచ్చు మార్కెట్కి. వ్యాపారం అట్లనే ఉంది, చల్లగా చేపలే దొరుకుతలేవు వ్యాపారం చేయడానికి. చేపలు తీసుకొని ఫ్రై చేసి అమ్ముతాను షాప్లో. బిజినెస్ అలాగే డల్గా ఉంది, చేపలు లేవు మార్కెట్లో. ఇక్కడ ప్లస్ నీట్నెస్ అంటే ప్లస్ లేదు. కన్స్ట్రక్షన్ అయితే 2 ఇయర్స్ అవుతుంది, ఇప్పటి వరకు ఏం లేదు. వ్యాపారస్తులు 500 మెంబర్స్ వెళ్తాయి, కట్ చేసే వాళ్ళు 300-400 ఉంటారు. మొత్తం కలిపి 1000 మంది బతుకుతారు దీనిపైన, మార్కెట్ పైన. ఇలా పరిస్థితి మొత్తం ఘోరంగా ఉంది. ప్లస్ లేదు, నీట్నెస్ ఉండదు. ప్రభుత్వం పక్క కన్స్ట్రక్షన్ చేస్తుంది, 2 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ లేదు. ఎవరైతే లేదు, నడుస్తుంది పనులు, చిన్న మెల్లగా నడుస్తున్నాయి. తొందరగా అయిపోతే అందరికీ బాగుంటుంది, నీట్నెస్ ఉంటుంది. వాళ్ళకి మార్కెట్కి, బేగం బజార్కి కూడా మంచిది. వస్తేవాళ్ళు వస్తారు, ఇదే ఒకటే మార్కెట్ ఉంది, ఇది ఫేమస్. బేగం బజార్ అంటే ఫేమస్. అసలు ఎన్నో రకాల చేపలు వస్తాయి, కస్టమర్స్ కూడా వస్తాయి. నీట్నెస్ ప్రాబ్లం ఒకటే ఉంది, ఇక్కడ ఇంకే వేరే ప్రాబ్లం ఏం లేదు. మాకు నిజాం కాలంలో ఈ మార్కెట్ కట్టిందా చాలా ఇబ్బందం అవుతుంది మాకు. అది రోడ్ మీద వ్యాపారం చేస్తున్నారు, ఇది మా 300 కుటుంబంలో బతుకుతున్నారు. దాని మీద చాలా కష్టం ఉంది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ ఎప్పుడు మళ్ళీ చేప మార్కెట్ కట్టినారు, కట్టిస్తే ఇప్పుడు మంచిగా అవుతుంది మాకు. అందరు లోపల పోతారు, మళ్ళీ రోడ్ మీద ఎవరు బేరం చేయరు. మా ఆధారాలు అంటే బతుకుంటున్నారు, దాని మీద మా కుటుంబం మధ్య ఉంది. తాత, 3 తాత మీద దాని మీద ఆధారం ఉంది మాకు. మేము కూడా బికామ్ ఉంది, డిగ్రీ చేస్తున్నారు, కానీ మాకు ఉద్యోగం లేకుంటే మన చేపలంతో మేము కూడా. మాకు దాని మీద ఆధారం ఉంది మాకు. వేరే ఏమీ లేదు మాకు. మా కుటుంబం మొత్తం దాని మీద బతకాలి మాది. ఉత్తర భారత నుంచి 400 సంవత్సరాలు అయింది మాకు ఇక్కడ వచ్చింది. దాని మీద ముసిరి ఓర్ మీద బతుకుంటున్నాం మేము. ముసిరి ఓర్ మొత్తం పొల్యూటెడ్ అయింది, ఈ చేపల మార్కెట్ మీద బతుకుంటున్నారు. ఇప్పుడు మాది మొత్తం వృత్తి మాది ఇది చేపల మీద ఉంది ఆధారం. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో నిర్మిస్తున్న మోడల్ చేపల మార్కెట్ నిర్మాణ పనుల జాప్యంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అసహనం వ్యక్తం చేశారు. నిర్దేశిత సమయంలో పనులు ఎందుకు పూర్తి కాలేదంటూ గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతలు, తండ్రుల కాలం నుంచి ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న దృష్ట్యా వీలైనంత తొందరగా మోడల్ మార్కెట్ నిర్మాణం పూర్తి చేయాలని వర్తకులు, అసోసియేషన్ సభ్యులు కోరుతున్నారు.
ఆ జమానా నుంచి మేము ఇక్కడ వ్యాపారం చేసుకుని మా కుటుంబాన్ని బతుకుతుంది. ఈ కాలంలో ఈ మార్కెట్ అంటే భూత్ బంగ్లా లెక్క అయిపోయినాయి. దానికి కట్టి మళ్ళా వేరే మోడర్న్ మార్కెట్ తయారు చేయాలి అని మేము ప్రస్తావన పెట్టే ఎన్ఎఫ్డిబి ఢిల్లీలో ఉంది. నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు డబ్బులు శాంక్షన్ చేసి మున్సిపల్ కార్పొరేషన్ తోలేసిండు. అప్పటి నుంచి కనీసం 5 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇప్పటి వరకు పని కాలేదు. మళ్ళా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా వీళ్ళకు రికమెండ్ చేస్తే పని స్టార్ట్ చేసిండు. అప్పటి నుంచి 2 ఏళ్ళు అయింది. ఒక సెలారే కంప్లీట్ అయింది. ఈ మార్కెట్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని మేము ఎదురు చూస్తున్నాం. అప్పుడు వరకు చుట్టుపక్కల వాళ్ళు మాకు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. మాకు వాసన వస్తుంది, మాకు తవ నడవాలి అంటే కష్టం అవుతుంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా చేస్తే మేము షిఫ్ట్ అయిపోతాం. ఎవరికి తకలిపి లేకుండా పని అవుతుంది అని మా ఉద్దేశం. చేపల వృధా, వ్యర్థాలు ఒక్కరోజు తరలించకపోతే ఆ ప్రాంతమంతా దుర్గంధం వెదజల్లడం వల్ల చుట్టుపక్కల కుటుంబాలు, సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆధునిక హంగులతో నిర్మిస్తున్న మార్కెట్ను మంత్రి ఆదేశాలతో గడువులోగా పూర్తి చేస్తే అందరికీ ఇబ్బందులు తప్పుతాయని స్థానిక కార్పొరేటర్ విజ్ఞప్తి చేశారు. ఈ మచ్చి మార్కెట్ 2 సంవత్సరాల కింద పశుశాఖ మంత్రి ఇనాగ్రేషన్ చేసిండు. ఇక్కడ ఈ మచ్చి వాళ్ళు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతుందని వాళ్ళు పక్క సందులో వచ్చి వ్యాపారం చేస్తున్నారు. బాగా మా వచ్చిపోయే వాళ్ళకు, మా బస్సివాసులకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము మరీ కాంట్రాక్టర్ గాని మంత్రి గారిని కోరేది ఏంటంటే కన్స్ట్రక్షన్ తొందరగా చేస్తే వాళ్ళు ఇక్కడ షిఫ్ట్ అయిపోతారు, మాకు కొంచెం రావడానికి ఈజీగా అవుతున్నాయి. అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఏదైతే చేపలు వీళ్ళు దాన్ని సాప్ చేసి కటింగ్ చేసి అది మొత్తం తెచ్చి పక్కనే ఇస్తున్నారు. అది మాకు మొత్తం డివిజన్ కు ఒకటే లారీ ఉన్నది. అది ఒక రోజుకి ఇట్లా ఇది ఎత్తకుంటే మొత్తం బస్తీ వాసన లేచిపోతున్నది. మాకు మేము మా జోనల్ కమిషనర్ ని కూడా ఒక లారీ ఖాళీ మత్స్య మార్కెట్ డంప్ ఎత్తడానికే పంపమని కూడా మేము అడిగింది. మత్స్యకారులు, వర్తకులు వినియోగదారుల సౌకర్యార్థం గడువులోగా నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మార్కెట్ పూర్తయితే ఆరోగ్యకర, పరిశుభ్రమైన వాతావరణంలో చేపలు కొనుగోలు చేసి భయం లేకుండా భుజించవచ్చని వినియోగదారులు ఆశిస్తున్నారు.